मन प्रभुत्वं वच्चिन तर्वात वैएसआर कांग्रेस पार्टी नायकुलु पितृ मुख्यमंत्री जगन्मोहन रेड्डी गारु मन जिल्लालो मोट्टमोदटिगा मन शासन सभापति अयिनटुवंटि स्पीकर गारी कांस्टिट्यूएंसीलो पुंदूर मंडलंलो डिग्री कॉलेजी इवड़ मन अंदर आनंददायक आ कार्यक्रम की कार्यक्रम की अध्यक्षता वह कदल गौरवनी मन शासन सभापति गारे सीतारा गार अलगे गौरवनी मन एमएलसी गारी श्रीनिवास गार अलगे जोगुल गार नमस्कार। सशस्त्र सेना झंडा दिवस हर साल 7 दिसंबर को पूरे देश में मनाया जाता है। सशस्त्र सेना झंडा दिवस देश की सेना के प्रति सम्मान प्रकट करने का दिन है। यह हमारे देश की एक महत्वपूर्ण दिवस है। यह हमारी मातृभूमि की रक्षा में अपना जीवन कुर्बान करने वाले शहीदों का दिन है। हमारे जवानों ने अपने देश के प्रति अपने जीवन का बलिदान देकर अपना फर्ज पूरा किया है। अब हमारी बारी है कि हम भी उनके लिए कुछ करें। केंद्रीय सैनिक बोर्ड ने शहीदों और लड़ाई के दौरान घायल जवानों के कल्याण के लिए कई प्रकार की योजनाएं बनाई हैं। आप लोग भी आगे बढ़कर सैनिकों कल्याण और सहायता के लिए अपना योगदान करें। यह देश के नागरिक होने के नाते हमारा भी कर्तव्य है, इसे भूलना नहीं। जय हिंद। अंदर की नमस्कार। राष्ट्र संचरी चड्डी गैंग की नाद मुख्य विज्ञप्ति नगर शिवार उठाने अपार्टेंट सा मध्य तरगति कुटाल मीद दाड़ चेसी दोचकटे उपयोग राष्ट्र दोचा वाईएसआरसीपी एमएलए दर एमपील दर मंत्रु दर सलाहदार दर దోచుకుంటే మీకు వేల కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతాయి। వాళ్ళ దగ్గర దోచుకోండి, దాచుకోండి, విలాసాలు చేయండి, అంతేగాని నగర శివారుల్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల ఆస్తుల మీద ప్రాణాల మీద దాడి చేయడం అంత సమంజసం కాదని నా వ్యక్తిగత విజ్ఞప్తి। ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ కూడా డీజీపీ గారు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఉద్యమకారుల మీద ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద ఎవరన నిరసన గలవిపితే వారి మీద రాజధాని కోసం ఉద్యమిస్తున్నటువంటి రైతుల మీద అక్రమ కేసులు బనాయిస్తారు, లేదా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పెట్టి వాళ్ళని జైలుకి పంపుతారు, కానీ ప్రజాధనాన్ని లూటీ చేసేవాళ్ళను విగ్రహాలు కూల్చేటోళ్ళను రథాలు తగలబెట్టేటోళ్ళను పట్టుకొని కేసులు మాత్రం పెట్టరు। కాబట్టి మీరు కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి కేసులు నాకు తెలిసినంత వరకు పెద్దగా మీ మీద పెట్టకపోవచ్చని నేనైతే భావిస్తున్నా। మీరు దోచుకోవాలనుకుంటే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సలహాదారుల ఇళ్లలో దోచుకోండి, వేల కోట్ల రూపాయల డబ్బులు దొరుకుతాయి। ముఖ్యంగా చెడ్డి గ్యాంగ్కి నాదొక విజ్ఞప్తి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంటి మీద దోచుకుంటే మీకు వందల కోట్ల రూపాయల 2000 రూపాయల నోట్ల కట్టలు దొరుకుతాయి।
నోట్ల కట్టలు దొరుకుతాయి, సంచులు సంచులతో డబ్బు. నారాకోడూరు నుంచి ఇక్కడికి వస్తుంటే మన జన సైనికులు ప్రతి గుంత దగ్గర ఆపి చూపిస్తున్నారు, సార్ చూడండి సార్ ఒకసారి రోడ్ ఎట్లా ఉందని. రెండు అడుగులు ఉన్న గోతులు ఊహించని విధంగా ఉన్నాయి. తట్టడి మట్టి వేయలేదు వీళ్ళు రెండున్నర సంవత్సరాల్లో. ఏ ఒక్క రోడ్డు కూడా వీళ్ళు మరమ్మతులు చేయలేదు. 13,780 కోట్లు రాష్ట్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టారు రోడ్ల కోసం. ఎక్కడ పోయిన నిధులు? శాసనసభని దేనికి ఉపయోగిస్తున్నారు మీరు? శాసనసభ సమావేశాల్లో మీరు సమయాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నారు? అది ఏం భాష అండి? సమాజానికి ఉపయోగపడే భాష నాది చెప్పండి. శాసనసభ సజావుగా జరిగితే శాసనసభలో మంచిగా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే అధికార యంత్రాంగం అప్రమత్తమై జాగ్రత్తగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతాయి. ఎక్కువగా ఆయన సమయం వాడింది దేనికి? సినిమా టికెట్ల గురించి. ఈ ముఖ్యమంత్రి సమయం కేటాయించింది సినిమా టికెట్ల కోసం. శాసనసభ సమావేశాలు పొడిగించింది కొత్తగా ఒక సినిమా టికెట్ల గురించి బిల్ తీసుకొచ్చాడు.